Namaste, welcome to Vijay Brothers. This is Monica. So, this episode, we have beautiful sarees to look at. Easy, 3-4 varieties to choose from. Ivanni kuda maniki Kottapet branch lo and Kukatpalli branch lo available ga untayi. Okka sari Kukatpalli address cheptanu, note cheskondi. Meeku JNTU metro station untundi kada, kaasta munduku raagane Vasant Nagar colony ani command kanipistundi. Command local ki raagane first right teeskunte 4th building. Address lo edaina problem unna okka call cheseyandi, mana team vaallu help chestaru. So, ee roju manam chudabothunna first saree vachesi వీవింగ్ స్టైల్ అనమాట. మంచి బనారస్ వీవింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వర్క్ చూసుకున్నారనుకోండి, ఆర్గెన్జా టిష్యూ ఆర్గెన్జా కంప్లీట్ షైన్ ఉంది. చూస్తున్నారు కదా, కాస్త టిష్యూ వచ్చినందుకు షైన్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసేయండి, ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, అరౌండ్ 2 inches బార్డర్ తీసుకున్నాము. బ్లూ బార్డర్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. పైన మనం ఏదైతే బార్డర్ వచ్చిందో కింద వైపున కూడా సేమ్ బార్డర్ రిపీట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇలా రుద్రాక్ష ప్యాటర్న్ బార్డర్. సో కింద వైపున బార్డర్ మనకి ఈజీగా 5-6 inches బార్డర్. మీరు కంప్లీట్ గా కట్టుకున్నా కానీ బార్డర్ అనేది ఇంత బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటుందండి శారీ ప్యాటర్న్ మాత్రం. ఒక్కసారి బాడీ పార్ట్ చూడండి, కంప్లీట్ బ్రోకేడ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా క్రీపర్ ప్యాటర్న్. అంటే కింద నుండి పై వరకు క్రీపర్ స్ప్రెడ్ అవుతూ మధ్యలో అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి కంప్లీట్ గా, అంటే టిష్యూ వస్తే ఎంత షైన్ ఉంటుందో అలా వచ్చింది అనమాట శారీ. వెరీ బ్యూటిఫుల్ శారీ. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ పళ్ళు వస్తుంది. చిన్న పళ్ళు ఉంటుందండి శారీ, బికాస్ ఆల్ ఓవర్ బ్రోకేడ్ కదా, పెద్దగా ఇచ్చిన సూట్ అవ్వదు కాబట్టి నీట్ గా చిన్న పళ్ళు వచ్చేసింది శారీకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది. చూస్తున్నారు కదండి, వర్క్ బ్లౌజెస్ కూడా పనికిరావు, అంత నీట్ గా ఉంది బ్లౌజ్ ప్యాటర్న్. మనకి బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ లో. ప్రైస్ మనకి 1960 పడుతుంది, 1960 రూపాయలు. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ షేడ్. ప్రైస్ చెప్పాను కదండి 1960. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ విత్ యెల్లో. ఏమీ డిఫరెన్స్ లేదండి, కంప్లీట్ గా సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ యెల్లో లో వచ్చేస్తుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి యెల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. అండ్ యెల్లో కూడా చూస్తున్నారు కదా, కాస్త డిఫరెంట్ గా, అంటే మెంతి కలర్ ఉంటుంది కదా అలా ఉంది యెల్లో విత్ గ్రీన్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ప్రైస్ చెప్పాను కదండి 1960 పడుతుంది. ఇవన్నీ మనకి కుకట్పల్లిలో అండ్ కొత్తపేటలో అవైలబుల్ గా ఉంటాయి. కొత్తపేట అడ్రస్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. కొత్తపేట మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 1622, 1622 ఆపోజిట్ లేన్ లోకి వెళ్ళగానే కనిపిస్తుంది. అడ్రస్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ బ్రాంచ్ అడ్రస్ కావాలన్నా కానీ కింద వాట్సాప్ నంబర్స్ కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, ఈజీగా గైడ్ చేస్తారు. మనం నెక్స్ట్ వచ్చేసి జూట్ లో చూడబోతున్నాం. అస్సలు మిస్ అవ్వద్దండి, శారీస్ చాలా చాలా బాగుంటాయి. జూట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది శారీ ప్యాటర్న్. మంచి రాయల్ శారీస్ అనమాట, హైయర్ అఫీషియల్స్ లేదా డిగ్నిఫైడ్ ఆఫీస్ మీటింగ్స్ కి, ఏదైనా అకేషన్ కానీ కాస్త డిగ్నిఫైడ్ లుక్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి హాఫ్ వైట్ శారీస్ చాలా బాగుంటాయండి. అందులో జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎలిగెంట్ గా కనబడుతుంది. పైన వైపున అంటే మనకి బార్డర్ చూస్తున్నారు కదా, అరౌండ్ 3-4 inches బార్డర్ తీసుకున్నాము. కంప్లీట్ గోల్డెన్ జరీతో, గోల్డ్ కూడా యాంటిక్ గోల్డెన్ జరీ వీవింగ్ అనమాట. ఈజీగా ఒక 3-4 inches బార్డర్ వచ్చేసింది. కింద వైపున కూడా సేమ్ యాంటిక్ గోల్డ్ వీవింగ్ తో నీట్ గా బార్డర్. అండ్ నెక్స్ట్ బార్డర్ మనకి సెకండ్ బార్డర్ ఏదైతే ఉందో నీట్ గా థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది. హాఫ్ వైట్ తోనే థ్రెడ్ వీవింగ్ తో నీట్ గా బూటీస్ వచ్చాయి, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, ఇలా 3 సెపరేషన్స్ అండ్ ఫ్లోరల్స్. సో బార్డర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది అనమాట శారీ. రిపీటెడ్ శారీస్ లాగా అస్సలు అనిపించదు. పళ్ళు అంటే మనకి బార్డర్ చూస్తున్నారు కదా, మీరు కంప్లీట్ గా ప్లీట్ చేసుకున్నా కానీ బార్డర్ ఇలా 2 వచ్చడం వల్ల చాలా నీట్ లుక్ ఉంది. బాడీ పార్ట్ అంతా చూసేయండి, జూట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, ఫ్యాబ్రిక్ అంతా జూట్ లో వెళ్తుంది హాఫ్ వైట్ లో. అండ్ మనకి కింద బార్డర్ లో ఎలాంటి ఫ్లోరల్స్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లోరల్స్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ రన్నింగ్ పళ్ళు విత్ గోల్డెన్ కడ్డీ. అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ఇలా ప్లెయిన్ వచ్చేసింది.
ఇలా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ ప్రైస్ మనకి 1780 1780 రూపాయలు పడుతుంది. 1780 రూపీస్ 1780. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బేస్ కలర్ చేంజ్ అవ్వదండి, సింపుల్ గా మనకి ఫ్లోరల్స్ ఒక్కటే చేంజ్ అవుతుంది. చూద్దాం, సేమ్ బేస్ అంతా కూడా హాఫ్ వైట్ లో వచ్చేసింది. మనకి ఫ్లోరల్స్ అనేవి పింక్ లో వచ్చాయి. ఇందాక వాటిలో గ్రీన్ లో తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి పింక్ లో వచ్చాయి అన్నమాట. అంతే డిఫరెన్స్, మిగిలిందంతా సేమ్. ఈ కలర్ చూసేయండి, యెల్లో అంటే డామినేటెడ్, యెల్లో లో ఉంటుంది, ఫ్లోరల్స్ మాత్రమే, మిగిలిందంతా సేమ్. మన నెక్స్ట్ వచ్చేసి బ్లూ. గ్రీన్, యెల్లో, పింక్, బ్లూ అలా అనుకోండి, ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ని చూస్ చేసుకోండి. అండ్ ఈ జూట్ శారీస్ అన్ని కూడా 1780 1780 రూపాయలు. నెక్స్ట్ మనం జూట్ లోనే ఇంకా డిఫరెంట్ గా చూడబోతున్నాం థ్రెడ్ వర్క్ తో. ఒక్కసారి చూడండి, థ్రెడ్ వర్క్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, బికాస్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు థ్రెడ్ వర్క్ శారీస్ కి, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్ వెయిట్ గాను ఉంటుంది, కంఫర్టబుల్ గా హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది. ఫస్ట్ పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ బార్డర్ తీసుకున్నాము, మంచి వీవింగ్ స్టైల్ బార్డర్ వచ్చింది బ్లూ ఫ్యాబ్రిక్ తో, అంటే బ్లూ థ్రెడ్ తో, థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కదా, అలా ఇచ్చారనమాట బార్డర్. కింద వైపున కూడా చూసేయండి, 4 ఇంచెస్ బార్డర్ వచ్చింది. పైన వచ్చిన బార్డరే కింద రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి కాస్త రామా బ్లూ, అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యూటిఫుల్ మ్యాంగో ప్యాటర్న్ తో ఎండ్ చేశారనమాట. సో మనకి కంప్లీట్ గా కట్టుకున్నా కానీ బార్డర్ ఎలా ఉంటుందో ఒక లుక్ చూపిస్తాను, సో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట బార్డర్ స్టైల్. చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్ కలర్స్ అండ్ మ్యాంగో 3 కనిపిస్తూ చాలా బాగుంది శారీ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా చూసేయండి, థ్రెడ్ వర్క్ వచ్చింది. కింద నుండి పై వరకు బ్లూ థ్రెడ్ యూజ్ చేసి ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. శారీలో బార్డర్ లో యూజ్ చేసిన కలర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక కలర్ యూజ్ చేశాను కదా, ఆ కలర్ తో వచ్చేసి మ్యాంగోస్ యూజ్ చేశారు. అంటే అంతా కూడా థ్రెడ్ వర్క్, శారీ నిండుగా ఉంటుంది, ఏ అకేషన్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కి, ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి, షాపింగ్ కి, ట్రావెలింగ్ కి, ఆఫీస్ కి, అన్నిటికీ సెట్ అవుతుంది అండి శారీ. మల్టీ యూజ్. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ఇలా వచ్చేస్తుంది, అంటే కంప్లీట్ గా సేమ్ కానీ జస్ట్ థ్రెడ్ వర్క్ లేకుండా సింగిల్ గా ఇలా ఇచ్చారనమాట. సేమ్ ప్రైస్ పడుతుంది 1780 1780 రూపాయలు. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేయండి, థ్రెడ్ వర్క్ తో డిఫరెన్స్ ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ యూజ్ చేశాము. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే, ఇందాక దాంట్లో మనకి గ్రీన్ తో మ్యాంగోస్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి బ్లూ తో మ్యాంగోస్, కంప్లీట్ ఆపోజిట్, అంతే అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. ఇది కూడా అంతే, ఇందాక మనం చూసారు కదా మ్యాంగోస్ అనేవి అక్కడ బ్లాక్ తో తీసుకున్నాము, ఇక్కడ రెడ్ తో తీసుకున్నాము. మీకు ఏది డామినేట్ చేయాలి అనుకుంటే అలా చూస్ చేసుకోండి, బికాస్ ఇక్కడ బ్లాక్ హెవీగా ఉంది, బ్లాక్ డామినేట్ అవ్వాలి అనుకుంటే ఇలా చూస్ చేసుకోండి. సేమ్ ప్రైస్ పడుతుంది 1780 1780 రూపాయలు. నెక్స్ట్ మనం ఆర్గాన్జాలో టిష్యూ, అంటే టిష్యూ ఆర్గాన్జా అంటాం కదా, అలా ఉంటుంది ఫ్యాబ్రిక్. పట్టు శారీ లుక్ ఉంటుందండి ఈ శారీస్. ఏంటంటే రీజనబుల్ ప్రైస్ కే పట్టు శారీ కావాలి, లేదా ఎవరైనా అంటే దగ్గర వాళ్ళ పెళ్లిలలో మంచి శారీస్ పెట్టాలి అనుకుంటాం కదా గిఫ్టింగ్ పర్పస్, అలాంటి టైంలో కూడా ఈ శారీస్ పెడితే ఏంటంటే చూడడానికి రిచ్ గా ఉంటాయి, అండ్ అందరూ కట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, సిల్వర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. ఫస్ట్ బార్డర్స్ చూడండి, పైన వైపున 4 to 5 ఇంచెస్ పింక్ బార్డర్, గోల్డెన్ సారీ వీవింగ్ తో నీట్ గా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ టెంపుల్ స్టైల్ తో ఎండ్ చేసేసాము. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఫ్లోరల్ ప్యాటర్న్, కింద బోత్ ద సైడ్స్ ఇచ్చేసి మధ్యలో సింపుల్ గోల్డెన్ కడి బార్డర్ ఇచ్చారు. నీట్ గా ఇక్కడ కూడా టెంపుల్ స్టైల్ బార్డర్ తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చేసింది అనమాట. సిల్వర్ పైననే, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్, వీవింగ్ స్టైల్ కూడా సిల్వరే, కంప్లీట్ గా సిల్వర్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న మోటివ్స్ తో శారీ అంతా ఫిల్ అయిపోయింది. క్లమ్జీగా లేదంటే చాలా క్లాసీగా ఉంటుంది శారీ ప్యాటర్న్ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, చిన్న పళ్ళు వస్తుంది శారీలో, అది కూడా నీట్ గా పింకిష్ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ మనకి వావ్, టిష్యూ బ్లౌజే ఇచ్చారు, ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్. ఈ టిష్యూ అనేది సిల్వర్ లా లేదు, పింక్ లా లేదు, రెండు మిక్స్ చేస్తే ఒక లాంటి షేడ్ ఉంటుంది కదా, అలా వచ్చింది. అండ్ బార్డర్ కూడా చూడండి, పెద్ద బార్డరే యూజ్ చేశారు. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 2040 2040 రూపాయలు. నెక్స్ట్ చూద్దాం. సో ఇవన్నీ కూడా టిష్యూ ఆర్గన్జాస్ అంటే చూస్తున్నారు కదా,
ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒకసారి చూడండి. అంటే వేసుకోగానే కొన్ని సారీస్ వేసుకోగానే కాస్త ఫెస్టివ్ వైబ్స్ లేదా గ్లోగా కనిపిస్తాయి కదా, ఈ సారీ అందులో ఒకటి. కంప్లీట్ ఫెస్టివ్ వైబ్స్ ఉన్న సారీ, పూజలకి వ్రతాలకి అన్నిటికి బాగుంటుంది సారీ. హ్యాండ్లింగ్ కూడా అంతే ఈజీగా ఉంది, వెరీ వెరీ ఈజీగా హ్యాండిల్ చేసే సారీ, కంఫర్టబుల్ గా ఉంది. ఫస్ట్ బార్డర్స్ చూడండి, పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, అరౌండ్ 3 to 4 inches. అంటే మంచి గోల్డెన్ స్టైల్ బార్డర్ తో నీట్ గా గోల్డెన్ చిన్న చిన్న వీవింగ్ బార్డర్. కింద వైపున బార్డర్ చూడండి, మనకి 8 inches బార్డర్ తీసుకున్నాము, పైన వచ్చిన 4 inches బార్డర్ ఇచ్చేసాము. ఇదంతా కూడా దీపం స్టైల్ లా ఉందండి, వీవింగ్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా ఇలా దీపం ప్యాటర్న్ లో వచ్చింది. నెక్స్ట్ బార్డర్ చూస్తున్నారు కదా, ఇలా బాక్సెస్ ప్యాటర్న్, ఈ బాక్సెస్ లో మొత్తం ఫ్లోరల్స్ అన్నమాట. నిండుగా ఉందండి బార్డర్ ప్యాటర్న్ కూడా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బార్డర్ చూడగానే హెవీ లుక్ ఉంటుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, ఇదంతా కూడా టిష్యూ ఆర్గెన్జా, మంచి గ్రీన్ కలర్ టిష్యూ ఆర్గెన్జాతో ఫ్లోరల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. కింద నుంచి పై వరకు ఇలా ఫ్లోరల్స్ ఇచ్చారు, కాస్త డిఫరెంట్ కలర్ అంటే కాస్త బ్రౌనిష్ కలర్ కూడా యూజ్ చేశారు గ్రీన్ పైన, సో దట్ మనకి దూరం నుంచి కూడా శారీ లుక్ అనేది బాగా కనబడుతుంది. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ పళ్ళు విత్ కట్టి అంటే సిల్వర్ కట్టి స్టైల్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్ చేసాయి శారీలోనే. అండ్ మనకి బ్లౌజ్, వావ్, గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి, టిష్యూ బ్లౌజ్. చెప్తాను కదండి గోల్డెన్ బ్లౌజ్ ఒక్కటి ఉంటే మల్టిపుల్ శారీస్ తో యూజ్ అవుతుంది, సో ఈ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న ఎన్నెన్నో శారీస్ కి యూజ్ అవుతుంది, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రైస్ మనకి 1285 1285 పడుతుంది. ఇందులో కూడా కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇందాక గ్రీన్ తో చూసాము, ఇది వచ్చేసి కాస్త రెడ్డిష్ లో ఉంది. సేమ్ బార్డర్స్ అంతా సేమ్, జస్ట్ ప్యాటర్న్ కలర్ కోసం చూపిస్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ గ్రీన్, ముందు చూసినది లైట్ గ్రీన్ అండి, ఇది డార్క్ గ్రీన్. అండ్ అంతే డిఫరెన్స్ అనమాట, ఫ్లోరల్ ప్యాటర్న్ లో డిఫరెన్స్ ఉంటుంది, బార్డర్స్ మాత్రం కంప్లీట్ గా సేమ్. చిన్న చిన్న ఫ్లోరల్స్ లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఫ్లవర్ షేప్స్ ఉంటాయి కదా అందులో డిఫరెన్స్ ఉంటుంది. బ్లౌజ్ మనకి అన్నిట్లో మంచి గోల్డెన్ అంటే బ్లౌజ్ ఇస్తారు. ఇది కూడా చూసేయండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, కాస్త మెరూనిష్ లా, మెజంతా అంటాం కదా అలా ఉంది షేడ్. సేమ్ గోల్డెన్ బార్డర్స్, మనకి బ్లౌజ్ మంచి గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు కూడా చిన్న వీవింగ్స్ టైప్ పళ్ళు వచ్చేస్తుంది శారీస్ లో. అస్సలు మిస్ చేసుకోవద్దండి, 1285. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వి హావ్ వన్ మోర్ సిల్వర్. ఇది సిల్వర్ కూడా కాదండి, హాఫ్ వైట్ లాగా ఉందన్నమాట, అటు సిల్వర్ కాదు గోల్డ్ కాదు, హాఫ్ వైట్ అంటారు కదా అలా ఉంది. పెళ్లికూతుర్లు ముహూర్తం టైంకి కట్టుకుంటూ ఉంటారు చూడండి, మంచి హాఫ్ వైట్ విత్ పింక్ అలా ఉందన్నమాట కాంబినేషన్ చెప్పాలంటే. పూజలకైనా వేటికైనా బాగుంటుంది, నైట్ పార్టీస్ కి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ బార్డర్స్ చూడండి, పైన వైపున ఒక 2 inches పింక్ బార్డర్ తీసుకున్నాము, అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో. ఫస్ట్ వచ్చేసి ముగ్గు ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నీట్ గా ఫ్లోరల్ ప్యాటర్న్. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, ఇదంతా కూడా డైమండ్ కట్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, సింపుల్ గా ఇలా ఫ్లోరల్ తో ఎండ్ చేసేసారు. సో మీరు కంప్లీట్ గా కట్టుకున్నా కానీ బార్డర్ స్టైల్ చూస్తున్నారు కదా ఎంత నిండుగా కనపడుతుందో, చాలా చాలా బ్యూటిఫుల్ శారీ. బాడీ పార్ట్ అంతా చూసేయండి, మంచి టిష్యూ ఆర్గెన్జా అండ్ వీవింగ్ అంతా చూస్తున్నారు కదా, హాఫ్ వైట్ తో ఇలా డైమండ్ డైమండ్ ప్యాటర్న్ వచ్చింది, అంటే డైమండ్ మోటివ్స్ నీట్ గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు, పింక్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ సరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో వీవింగ్ స్టైల్ బ్లౌజే వచ్చింది, పళ్ళు ఎలా అయితే వచ్చిందో అలాంటి వీవింగ్ బ్లౌజ్ లో కూడా ఇచ్చేసి శారీలో ఉన్నంత బార్డర్ బ్లౌజ్ లో రిపీట్ చేశారు. ప్రైస్ మనకి 1630 1630 రూపాయలు పడుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి, బికాస్ అన్ని శారీస్ ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. డైరెక్ట్ గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి కొత్తపేటలో కుక్కట్పల్లి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, లేదా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద వెబ్సైట్ లో అంటే కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంది, వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ కి పంపించినా చాలు, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేస్తే అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.